నా మొగుడు కాల్ చేంజ్ చేసి అప్పుల బాధ అయ్యి మందు పురుగు మందు తాగి మాకు సెంట్ భూమి లేదు ఇల్లు చోటు లేదు పిల్లల్ని పట్టుకొని హైదరాబాద్ కదాలేరునికి పోయినాడు సార్. రైతులంతా మిందుకొచ్చి ఊర్లో లేకుండా వెళ్ళిపోయినాం సార్. మాకేమన్నా దయచేస్తే చూడండి సార్. అమ్మ కౌలుకి తీసుకున్నారా పెద్దైనా భూమి? ఎన్ని ఎకరాలు రా? 12. ఏం వేశారమ్మా? మిరప ఉల్లిగడ్డ వేసినాం సార్. ఇట్లా తమ్ముడు ఈరోజు రంగమ్మ గారు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాం జరిగింది. ఆంజనేయ గారు కౌలు రైతుగా దాదాపు 10 ఎకరాలు మిరపేసి ఈ ప్రభుత్వం అకాలంగా సకాలంగా ఆదుకోకుండా ఏకంగా వాళ్ళు వదిలేసినందుకు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడటం జరిగింది. అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా మొత్తం కుటుంబం దళిత రైతులు మొత్తం కుటుంబం ఈరోజు హైదరాబాద్లో చెత్త ఎరుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అసలు రైతుల ఆత్మహత్యలోనే భారతదేశంలో 3వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. మీరు చూస్తే అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి కన్నీరు కూడా రాలేదు, పట్టించుకునే నాదుడే లేడు. చివరికి వాళ్ళకి ఒకటే మిగిలింది, కన్నీరు. మీరు ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఇప్పుడు ఆదుకుంటాం, అదే కాకుండా లేదు మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఇప్పుడు ఆదుకుంటాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా మీకు అందజేయాల్సిన నష్టపరిహారం అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓకేనా?